సీనియర్ నేత శస్తూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారని ప్రచారం సాగుతోంది అయితే ఈ విషయంలో ఆయన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సీనియర్ నేత రాహుల్ గాంధీ విముఖంగా ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి ఇటీవల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపడతారని ప్రచారం సాగింది ఆయన మాత్రం రాహుల్నే ఒప్పిస్తామని చెప్పారు తాజాగా మలయాళం పత్రిక మాతృభూమికి ఆర్టికల్ రాసిన శస్తూర్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగాలని పేర్కొన్నారు కాంగ్రెస్ ను ఎవరూ నడిపించాలనే అంశాన్ని నిర్ణయించడానికి ఏఐసిసి పీసీసీ ప్రతినిధులను అనుమతించాలని ఆయన సూచించారు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ పునరుజ్జీవనానికి అత్యవసరమని ఆ ఆర్టికల్లో శశిధరూర్ పేర్కొన్నారు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు శశిరూర్ సమాధానం దాటవేశారు తాను రాసిన ఆర్టికల్ కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు